విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు బ్రహ్మయ్య మోహన్ రావులు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులోని హిమనీ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విశాఖ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం ప్రారంభమై 500 రోజులు అయిన సందర్భంగా కార్మికులకు పండగ ఉంటామని తెలిపారు. ఎందరో ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షల విలువ కలిగిన ఉక్కు ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతామన్నారు. దాంట్లో ఒక పాత్ర వహించారు కాబట్టి ఆ రోజున ఆంధ్రదేశంలో ప్రతి ఊరు ప్రతి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థులు కార్మికులు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల వచ్చిన పోరాటంలో పాల్గొనడం వల్ల ఇది సాధించబడింది. ఆ రోజున ప్రభుత్వం ఖర్చు పెట్టిందే లేదు, 5000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసే ఆస్తి ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 500 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇక్కడ వామపక్ష పార్టీ యువ సంఘాలు, అదే విద్యార్థి సంఘాలు, యువజన సంఘం, రైతు సంఘాలు అన్ని కలిపి ఇలా నిరసన తెలియజేశాం. ఈ నిరసన తెలియజేసే కూడా ఉద్దేశం ఏంటంటే ఇలా విశాఖ ఉక్కే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఇలా జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కూడ పలుకొని మొత్తం ఒక అంగుళం కూడా లేకుండా జగనమ్మటానికి ఈరోజు ఇలా కంకణం కట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఇలా రైల్వే ఆస్తులు, అదేవిధంగా ఫ్యాక్టరీలు, అదేవిధంగా బ్యాంకులు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఇలా ఆదాని అమ్మాలి లాంటి వాళ్ళకి జగనమ్మారు.